ఏం పేరా? శ్రీనివాస్ సార్. శ్రీనివాస్ ఏం పని చేస్తున్నావు? సార్ చెప్పులు కొట్టుకుంటూ చెప్పులు అమ్ముతూ ఉంటాను సార్. ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఈ వృత్తి వాటి 30 సంవత్సరాలు అవుతుంది సార్. ఎట్లా ఉంది పరిపాలన? బాగుంది సార్. ఏం మంచిగా అనిపిస్తుంది? నాకేంటంటే కొంచెం గరీబ్ వాళ్ళకు కొంచెం మంచి మంచి స్కీములు పెట్టిండు కేసీఆర్ సార్. ఎమ్మెల్యే తెలుసా? తెలుసు సార్. విద్యాసాగర్ రావు తెలుసు. ఎట్లా ఉంది ఆయన విద్యాసాగర్ రావు పనితీరు? 20 ఏళ్ళ నుంచి కొనసాగుతున్నాడు ఇక్కడ. అవును సార్ బాగుంది. తెలుసు సార్. అవును ఆయన తండ్రి పోలికలే కొడుకు ఉంటాయి కదా సార్. తండ్రి పోతే మరి తండ్రి కొడుకు ఏమన్నా ఇదేమన్నా రాజరికమా? ఇది వాళ్ళు పోతే ఇల్లు ప్రజాస్వామ్య దేశం ఎవరైనా రావచ్చు. మా తండ్రి పోతే కొడుకును ఒప్పుకుంటారా ఇక్కడ ఉన్న ప్రజలు? అంటే వారు చేసే ఒక మంచి పనులే వాళ్ళకు గుర్తింపు వస్తున్నాయి సార్. బాగుంది సార్. ఏమైనా ఇప్పుడు కొన్ని సీసీ రోడ్లు కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ తర్వాత కొన్ని లోన్స్ ఆయన కూడా డాక్టర్ కాబట్టి కొంచెం గరీబ్ వాళ్ళకు హెల్త్ పరంగా కూడా కొన్నిసార్లు ఆయన ఆదుకోవడం కానీ అలాంటి ప్రజలకు సహకరిస్తూ టచ్ లో ఉంటున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ సంజయ్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇన్ని రోజుల నుంచి పని ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు. దాన్ని కొంచెం మంచి పేరు ఉన్నారు వారికి. ఏం పేరే? రాజరెడ్డి. కొమ్మల రాజరెడ్డి. ఏం పని చేస్తావు? అగ్రికల్చర్. వ్యవసాయం. ఏంది ఎలక్షన్? ఎట్లా ఉంది పరిస్థితులు? తెలంగాణ వచ్చినాక మీ ఊరు ఏమైనా మార్పు చెందిందా? చెందింది. అభివృద్ధి ఏమైనా అయినట్టు కనబడుతుంది కదా? కరెంటు కరెంటు 24 గంటలు కరెంట్ వస్తుంది. ఈ రైతు బంధు ఎప్పుడు ఇయ్యలేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు ఇయ్యలేరు. రైతు బీమా ఇయ్యలేరు. కరెంటు 24 గంటలు కరెంట్ వస్తుంది. 2000 పింఛన్ ఇయ్యలేరు. అప్పుడు 2000 ఇచ్చేసింది పింఛన్ అందరికి. పింఛన్ కూడా మంచిగా వచ్చేసింది. ఇప్పుడు బీడీలలోకి పింఛన్ ఇయ్యలేరు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు బీడీలలోకి వచ్చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. మంచి పథకాలు ఉన్నాయి. పథకాలు మంచిగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని అదే ఆలోచన మీద ఉన్నారు. మళ్ళా ఈ 9 ఏళ్ళలో ఇంత బాగుపడ్డం. ఈ మళ్ళీసారి వస్తే ఇంకా బాగుపడుతుంది అని చెప్పి అనుకుంటున్నాను అంత ప్రజలు. ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే కొడుకు తెలుసా మీకు? ఆయన డాక్టర్ సంజయ్ గారు తెలుసే తెలుసే. అలా తండ్రితోటి తండ్రితోటి తెలుసు కొడుకు. ఖచ్చితంగా ఒప్పుకుంటాం. 100% వెళ్తాడు. మీరు ఊరు గెలుస్తారు. 100% వెళ్తారు. ధీమా పక్క ఉన్నది. అందరి దగ్గర మాపు ఉన్నది కదా. అందరి దగ్గర ఎంతో ఇంత సమస్య. మన ప్రభుత్వ సొమ్ము ప్రతి ఇంటికి ఎంతో ఇంత చెందింది కాబట్టి ఓట్లు వేస్తారు ఖచ్చితంగా. 20 సంవత్సరాల నుంచి కొనసాగుతున్నాడట. వ్యతిరేకత అనేది ఉండదా? 20 సంవత్సరాల నుంచి వ్యతిరేకత అంటే ఇప్పుడు ఉండేటోళ్ళకి ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళకి ఎట్లా ఉంటుంది? టీఆర్ఎస్ మాల్యమంలో ప్రజలు పథకాలు అందిన వాళ్ళు ఎట్లా ఓట్లేస్తారు? దానికి ఏదైనా సమస్య లేదు. ఖచ్చితంగా ఓట్లు పడతాయి. 100% పడుతుంది. చూడండి మీరు గెలుపు ఖాయం గెలుస్తారు పక్క. అవును అవును వాళ్ళకి అవకాశాలు ఇప్పుడు ఇంత గతము గంతకన్నా ముందు వాళ్ళకి ఇచ్చినాం కదా. ఒక 60 ఏళ్ళు పరిపాలన చేసినప్పుడు వాళ్ళు ఈ పథకాలు ఎందుకు వేయలేరు? అప్పుడు అప్పుడు ప్రభుత్వం ఉంది కదా వాళ్ళదే. ఉన్నప్పుడు ఈ పథకాలు ఎందుకు పెట్టలేరు? అప్పుడు ఇన్ని రోజులు ఆంధ్రోళ్ళు ఉన్నారు, మనం కాదు. మన పాలన 14 తర్వాతనే వచ్చింది మన పాలన. ఆంధ్రోళ్ళు తట్టుకోలేకనే కదా మనం తెలంగాణ తెచ్చుకుంది. తెలంగాణ వచ్చిన తర్వాత మాకెక్కడ వచ్చింది అధికారము? ఆంధ్రుగా అధికారం అప్పుడు రాలేదు. ఆంధ్రోళ్ళు వాళ్ళ దగ్గర లేదు అధికారం లేదా? ఆలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆలేదు కదా అప్పుడు. మనం ఆంధ్రప్రభుత్వం తట్టుకోలేకపోయినా ఆంధ్రప్రభుత్వం కదా. మనం ఆంధ్రప్రభుత్వం తట్టుకోలేకనే జై తెలంగాణ ప్రభుత్వం అంత ఒకటే కదా. అంత ఒకటి అన్నప్పుడు ఒకటే ఉంటుంది. తట్టుకోలేమన్నట్టు అది ఆంధ్ర తెలంగాణ కొట్లాడుకున్నారు. వాళ్ళేమన్నా ప్రభుత్వం పథకాలు అయితే రావాలి కదా. నేనేది గట్లా పథకాలు వస్తే ఏం కాకపోతుండే. పథకాలు తీసుకురాలేరు కాబట్టి ఆంధ్రాలకు తొత్తులు ఉన్నారు. ఇక్కడ మా తెలంగాణ తొత్తులు ఉండి ఆంధ్రాలకు భయపడి వాళ్ళని అడగలేరు. అప్పుడు తీసుకురాలేరు. అందుకే వాళ్ళు అట్లా. ధర్మపురి అరవింద్ తెలుసు కదా మీ ఎంపీ? అవును. ఆయన తెలిసి ఆయనకి ఆయన జీరో అత్తాడు. ఆయనకి ఏమైనా ఉన్నదా? ఇప్పుడు ఏదో అప్పుడు పసుపు బోర్డు పెడతా అది పెడతా చెప్పేవారు కదా. కవితని ఏం తెచ్చిండు? దుబ్బ తెచ్చిండా?
ప్రకటించి నేను ఏం తెచ్చిండు ఏడనైందా తల అయిందా ఎలక్షన్ ముంగడే అంటుండు తెచ్చినా అంటున్నాడు వాళ్ళ మాటలు అంటారు ఏమంటారు వాళ్ళ వాళ్ళు ఎరగపోతే ఏం చెప్తారు వాళ్ళ వాళ్ళు అంటారు తెచ్చిన అంటారు తేలి రైతు తెచ్చి చూపించి ధర పెట్టాలగా ధర పెడితే పక్క ఉంటుంది ధర పెట్టే మరి గింటారు ఈ ధర 15,000 10,000 మేము పెడుతున్నాం ఇది నడుతుందని చెప్పి చూపించాలి కదా లేదు కదా చూపిస్తలేరు కదా మా నోటి మాటల మీకు ఇలా అంటుండ్రు అంతే పసుపుబోడని లేదు కదా నీకు 90% వెళ్తానని చెప్తున్నా నీకు